ది సీక్రెట్ రహస్యం. శారీరకమైన ఒత్తిడిని శరీరం నుంచి తొలగించండి. అప్పుడు శరీరం ఏ ప్రయోజనం కోసం నిర్మించబడిందో ఆ పనే చేస్తుంది, తనని తాను నయం చేసుకుంటుంది. ఒక వ్యాధి నుంచి విముక్తి పొందటానికి మీరు పోరాటం చేయక్కర్లేదు. ఒక చిన్న పని చేస్తే చాలు. మీలోని వ్యతిరేకమైన ఆలోచనలన్నీ వదిలిపెడితే మీకు సహజంగా ఉండే ఆరోగ్య స్థితి బయటికి వస్తుంది. అప్పుడు మీ శరీరమే తన వ్యాధిని నయం చేసుకుంటుంది. మూత్రపిండాలు తిరిగి చక్కగా పనిచేయడం చూశాను. క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడం చూశాను. కంటి చూపు మెరుగై పోయిన చూపు మళ్ళీ రావటం చూశాను. రహస్యాన్ని ఆవిష్కరించే ముందు దాదాపు 3 ఏళ్ల పాటు నేను చత్వరం కళ్ళజోడు పెట్టుకున్నాను. ఒకరోజు రాత్రి శతాబ్దాల కిందటే ఈ రహస్యాన్ని గురించి చెప్పిన విషయాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా నేను చదువుతున్నది ఏమిటో తెలుసుకోవడానికి నా కళ్ళద్దాలను అందుకోబోయాను. హఠాత్తుగా నా చెయ్యి ఆగిపోయింది. నేను చేసిన పని ఏమిటో అవగాహనకి వచ్చాక అది నన్ను పిడుగుపాటులా తాకింది. అందరూ అనుకునే విషయం వయసు పెరిగిన కొద్దీ చూపు మందగిస్తుంది అని, అది నేను కూడా విన్నాను. చేతులు దూరంగా చాపి చదవటానికే ప్రయత్నించేవాళ్ళని నేను చూశాను. వయసుతో పాటు చూపు తగ్గడం గురించి నేను ఆలోచించాను. చివరికి దాన్ని నా దగ్గరికి తెచ్చుకున్నాను. నేను ఆ పని కావాలని చేయలేదు, కానీ నేను ఆ పని చేశాను. ఆలోచనల సాయంతో నేను సృష్టించిన దాన్ని మార్చుకోవచ్చని నాకు తెలుసు. అందువల్ల నా 21వ ఏట ఎంత స్పష్టంగా చూడగలిగానో ఊహించుకోవటం మొదలుపెట్టాను. పల్చటి వెలుతురు ఉండే రెస్టారెంట్లో, విమానాలలో కంప్యూటర్ ముందు కూర్చుని అన్నీ స్పష్టంగా చదువుతున్నట్టు ఊహించుకున్నాను. నేను మళ్ళీ మళ్ళీ నేను స్పష్టంగా చూడగలను అని నేను స్పష్టంగా చూడగలను అనుకున్నాను. చక్కటి కంటి చూపు ఇచ్చినందుకు కృతజ్ఞత ఉత్సాహం ప్రకటించాను. 3 రోజుల్లో నా కంటి చూపు బాగైంది. నాకు ఇప్పుడు చదవడానికి కళ్ళజోడు అక్కర్లేదు. నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. ద సీక్రెట్లోని అధ్యాపకులలో ఒకరైన డాక్టర్ బెన్ జాన్సన్కి నేను చేసిన పనేమిటో చెప్పినప్పుడు ఆయన నాతో 3 రోజుల్లో మీ కంటి చూపు అలా మారడానికి ఏం జరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకున్నారా అన్నాడు. లేదు, నాకు తెలియకపోవటం మంచిదే అయింది. ఎందుకంటే ఆలోచన నా బుర్రలో లేదు. నేను ఆ పని చేయగలనని అనుకున్నాను. అంతేకాదు, దాన్ని చాలా త్వరగా కూడా చేయగలనని అనుకున్నాను. డాక్టర్ జాన్సన్ ఒక నయం కాని వ్యాధిని తన శరీరం నుంచి తొలగించాడు. అందుకే ఆయన అంత అద్భుతంగా కోలుకోవటంతో పోలిస్తే నా కంటి చూపు బాగవడం పెద్ద విషయంగా నాకు తోచలేదు. నిజానికి నా కంటి చూపు ఒక్కరోజులో బాగవుతుందని నేను ఎదురు చూశాను. అందుకని 3 రోజుల తర్వాత జరిగినది మహా అద్భుతమని నాకు అనిపించలేదు. గుర్తుంచుకోండి, విశ్వంలో కాలం పరిమాణం ఉండవు. ఒక మొటిమని నయం చేయటం, వ్యాధిని నయం చేయడం 2 ఒకటే. ప్రక్రియ ఒకే రకమైనది, తేడా ఉండేది తన మనసులోనే. అందుకని మీరు ఏదైనా వ్యాధిని ఆకర్షించి ఉన్నట్లయితే దాన్ని ఒక మొటిమ పరిణామానికి కుదించండి. వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టండి. అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. నయం కానిది అంటే లోపలి నుంచి నయం అయ్యేది అని నేనెప్పుడు అంటాను. నయం కానిది ఏదీ లేదని నాకు తెలుసు. నేను నమ్ముతాను, ఏదో ఒక సమయంలో నయం కాదు అని చెప్పబడే ప్రతి వ్యాధి నయం చేయబడింది. నా మనసులోను, నేను సృష్టించే ప్రపంచంలోనూ నయం కానిది అనే దానికి చోటు లేదు. ఈ లోకంలో మీకు కావలసినంత చోటు దొరుకుతుంది. అందుచేత నాతో వచ్చి చేరండి. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళందరితోనూ వచ్చి కలవండి. ఈ లోకంలో పుష్కలత పొంగి పొర్లుతోంది. ఇక్కడ ప్రస్తుతం అన్నీ మంచి విషయాలే ఉన్నాయి. అవి మీలోనే ఉన్నాయి. స్వర్గంలాగా అనిపిస్తోంది కదూ? అవును, ఇది స్వర్గమే. మీరు మీ జీవితాన్ని మార్చుకోగలరు, మీ వ్యాధిని మీరు నయం చేసుకోగలరు. మారిస్ గుడ్మ్యాన్, రచయిత, అంతర్జాతీయ వక్త. నా కథ 10 మార్చి 1981 ప్రారంభమవుతుంది. ఆ రోజు నా జీవితాన్నంతటిని పూర్తిగా మార్చేసింది. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా విమానం కూలిపోయింది. నేను పక్షవాతంతో ఆసుపత్రిలో చేరాను. నా వెన్నెముక ముక్క ముక్కలైంది. మెడ దగ్గరుండే మొదటి 2 వెనపూసలు విరిగిపోయాయి. నేను మింగలేకపోయాను. తినడం తాగడం అనే అసంకల్పిత చర్య ధ్వంసమైపోయింది. నాకు సరిగా ఊపిరి ఆడలేదు. కళ్ళు ఆర్పడం తప్ప మరేమీ చేయలేకపోయాను. డాక్టర్లు నేనిక జీవితాంతం ఒక జడ పదార్థంలాగే ఉండిపోతానని అన్నారు.
కనురెప్పలు మాత్రం కదిలించగలుగుతానని అన్నారు. వాళ్ళు నన్ను ఆ విధంగానే ఊహించుకున్నారు, కానీ వాళ్ళేమనుకున్నారు అనేది నేను పట్టించుకోలేదు. నేనేమనుకున్నాను అనేది ముఖ్యం అనిపించింది. నన్ను నేను మళ్ళీ ఒక మామూలు మనిషిగా ఆసుపత్రి నుంచి బయటకు నడిచి వెళ్తున్నట్టు ఊహించుకున్నాను. ఆసుపత్రిలో ఉండగా నేను పని చెయ్యాలని అనుకున్నది కేవలం నా మనసుతోటే. మీ దగ్గర మనసు అనేది ఉంటే దేన్నైనా చక్కబరచవచ్చు. నాకు ఊపిరి సరిగ్గా అందటం కోసం ఒక రెస్పిరేటర్ని తగిలించారు. నేను జన్మలో మామూలుగా ఊపిరి పీల్చుకోలేనని, ఎందుకంటే నా ఉదర విధానం పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. కానీ నా లోపల నుంచి ఒక చిన్న గొంతు గట్టిగా ఊపిరి పీల్చు, గట్టిగా ఊపిరి పీల్చు అంటూనే ఉంది. చివరికి ఆ రెస్పిరేటర్ని వాళ్ళు తీసేశారు. అది ఎలా జరిగిందో డాక్టర్లు చెప్పలేకపోయారు. నా లక్ష్యాన్ని, నా దృష్టిని మరోవైపుకి మళ్లించే విషయాన్ని, వేటిని నా మనసులోనికి రానిచ్చే వీలు నాకు లేకపోయింది. క్రిస్మస్కి నేను ఆసుపత్రి నుంచి బయటికి నడిచి వెళ్లాలన్న లక్ష్యాన్ని నాకు నేనే ఏర్పరచుకున్నాను. అలాగే చేశాను కూడా. నా రెండు కాళ్లతోనూ నడిచి నేను హాస్పిటల్ నుంచి బయటపడ్డాను. అది సాధ్యం కాదని వాళ్ళన్నారు. ఆ రోజుని నేను ఈ జన్మలో మర్చిపోలేను. ప్రస్తుతం ఏమీ చేయకుండా బాధలు పడుతూ కూర్చుని ఉన్నవాళ్ల కోసం నా జీవిత సారాంశాన్ని, ఇతరులు తమ జీవితాల్లో ఏం చేయగలరనే విషయాన్ని టూకీగా చెప్పాలనుకుంటే నేను దాన్ని ఒక వాక్యంలో చెప్తాను. మనిషి తన ఆలోచనలకి అనుగుణంగానే తయారవుతాడు. మారిస్ గుడ్మాన్ని ద మెరాకల్ మ్యాన్, అంటే అద్భుతాలు సృష్టించే వ్యక్తి అంటారు. అతని కథ మనిషి మనసు తాలూకు అందని లోతులని, అనంతమైన శక్తిని ప్రదర్శిస్తుంది. కాబట్టే దాన్ని ద సీక్రెట్ కోసం ఎంచుకున్నాం. తనలోని శక్తిని ఉపయోగించి ఎటువంటి ఆలోచనలు చేయాలని నిర్ణయించుకోవాలో మారిస్కి తెలుసు. ఏదైనా సాధ్యమే మారిస్ గుడ్మాన్ కథ కొన్ని వేల మందికి స్ఫూర్తినిచ్చింది. వాళ్ళు ఆలోచించేందుకు, ఊహించేందుకు, అనుభూతులతో ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు తోడ్పడింది. తన జీవితంలోని అతిపెద్ద సవాలుని అతిపెద్ద బహుమతిగా అతను మార్చుకున్నాడు. ద సీక్రెట్ అనే సినిమా విడుదలైనప్పటి నుంచి మా దగ్గరికి అటువంటి అద్భుత గాథలు వెల్లవలా వచ్చి పడుతున్నాయి. ద సీక్రెట్ చూశాక తమ శరీరాల్లోని వ్యాధులని ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళందరూ మాకు రాసి పంపిస్తున్నారు. మీరొక విషయాన్ని నమ్మినప్పుడు అన్నీ సాధ్యమవుతాయి. ఆరోగ్యం గురించి చివరిగా డాక్టర్ బెన్ జాన్సన్ చెప్పిన ఈ మాటలతో ముగిస్తాను. మనం ఇప్పుడు ఎనర్జీ మెడిసిన్, అంటే శక్తి ఔషధం తాలూకు యుగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ విశ్వంలో ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఫ్రీక్వెన్సీని మార్చటం లేదా వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీని సృష్టించడం. ఈ లోకల్లో దేనైనా మార్చడం అంత సులభం. అది వ్యాధి కావచ్చు, భావోద్రేకాలకు సంబంధించిన సమస్య కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇది బ్రహ్మాండమైన సంభావ్యత. మనకు ఇంతవరకు విదితమైన విషయాలన్నింటికన్నా ఇదే ఒక పెద్ద రహస్యం.